కశ్మీర్ అందాలను జనవరిలోనే చూడాలి. ఎందుకంటే మంచు దుప్పటి కప్పుకొని కశ్మీర్ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడ భారీగా మంచు వర్షం పడుతోంది. శ్రీనగర్ ఎగువ ప్రాంతాల్లో మంచు పడుతుండగా దిగువ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మంచు కురుస్తున్న అందాలను చూసేందుకు పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా జమ్మూ కశ్మీర్ ప్రజలు మాత్రం ఎడతెరిపి లేని మంచు వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనగర్, క్వాజీగుండ్, కోక్రేనాగ్ సహా దక్షిణ కశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో -0.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మంచు విపరీతంగా కురుస్తోంది. మంచు వర్షాన్ని చూసేందుకు పర్యాటకులు కశ్మీర్కు క్యూ కడుతున్నారు. మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీర్ అందాలను చూసి మైమరిచిపోతున్నారు. ఎంత చలిగా ఉన్నా స్నో రెయిన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. మంచు వర్షంలో ఫోటోలకు ఫోజులిస్తున్నారు, స్నోబాల్స్ తో ఆడుకుంటున్నారు. పర్యాటకుల సంగతి ఇలా ఉంటే స్థానికులు మాత్రం ఎడతెరపి లేని మంచు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రాకపోకలకు కూడా కాస్త ఇబ్బందిగా మారుతోంది. మంచు వర్షం కారణంగా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దు చేస్తే మరికొన్నింటిని దారి మళ్లించారు. విమానాలు రద్దయిన విషయాన్ని ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు తెలిపారు. ఈ మేరకు టికెట్ ఛార్జీలు వెనక్కి ఇస్తామని వివరించారు. కాగా జమ్మూ కశ్మీర్లో మంచు ప్రభావం 2-3 రోజుల వరకు ఇలానే ఉంటుందని అధికారులు తెలిపారు.